ప్రభువు తత్వమే తమ తత్వముగా స్వీకరించి ప్రభువు ప్రేమలో జీవించి ఆయన మార్గాన్ని అనుసరించి ఆచరించి తరించి పునీతులైన వేద సాక్షులు ఎందరో ఉన్నారు. వారిలో అత్యంత ప్రాచుర్యాన్ని పొందిన పునీతులలో అగ్రగామి పునీత అంతోనివారు. తప్పిపోయిన వ్యక్తులను వస్తువులను తిరిగి అనుగ్రహించే మహిమ కలిగిన పునీత అంతోని వారిని శరణు వేడితే చాలు. అన్ని మతాల భక్తుల విన్నపాలను ప్రభువుకు విన్నవించి ప్రసాదించే దివ్యమూర్తి పునీత అంతోనివారు. అందుకే ఉభయ తెలుగు రాష్ట్రాలలో అనేక ప్రాంతాలలో పునీత అంతోనివారి పుణ్యక్షేత్రాలు వెలిశాయి, అద్భుతాలను చవిచూస్తున్నాయి. హైదరాబాదులో పునీత అంతోనివారి పుణ్యక్షేత్రమంటే గుర్తొచ్చేది మెట్టుగూడలో వెలసిన పునీత అంతోనివారి పుణ్యక్షేత్రమే. అలాంటి వారి చరిత్రను, జీవిత విశేషాలను, వారి తత్వాన్ని అద్భుతాలతో పాటు అనేక మంది భక్తుల సాక్ష్యాలను, అనుభూతులను మీ ముందుకు తెచ్చే ప్రయత్నమే పునీత అంతోనిగారి పుణ్యక్షేత్ర అద్భుతాలు. ఈ కార్యక్రమం అనేక మంది విశ్వాసులకు ప్రయోజనకరంగా ఉంటుందని, అద్భుతాల అంతోనివారిని ధ్యానిస్తే ప్రభువు ద్వారా భక్తులు కోరిన కోరికలు తీరుతాయని, స్వస్థతలు అనుగ్రహించబడతాయనే ఉద్దేశంతో దివ్యవాణి టీవీలో ఈ కార్యక్రమాన్ని ప్రసారం చేస్తున్నాము. పర్వతము పైన నివసింపగలవాడెవడు? నీ పవిత్ర పర్వతము పైన నివసింపగలవాడెవడు? కానీ మనం చూచాం, చూచిన దాని నుండి ఏమి నేర్చుకోవాలి? దానిలో ఉన్నటువంటి మంచిని నేర్చుకోవాలి, మంచిని ఉంచుకోవాలి. ఎలా ఉండకూడదో అది నేర్చుకునేటువంటి వాళ్ళగా ఉంటే నిజమైనటువంటి క్రైస్తవులంగా ఉంటాం. కనుక ఏమివ్వాలి? మంచినివ్వాలా చెడునివ్వాలా? మంచిని పంచయించేటువంటి వాళ్ళుగా ఉండాలి, చెడును కార్బన్ డయాక్సైడ్ లాగా వదిలివేసేటువంటి వాడిగా ఉండాలి. అటువంటి వాడే క్రైస్తవుడు. రెండవది ఏమివ్వాలి? చిరునవ్వునివ్వాలి. నవ్వును పంచిపెట్టాలి, ఆనందాన్ని తీసుకుని రావాలి కొంతమంది జీవితాల్లోనైనా. ప్రియ సహోదరుడ, ప్రియ సహోదరి, ఒకసారట ఒక చిన్న పిల్లవాడు, వాడు ఎప్పుడు ఏడుస్తూనే ఉంటాడట. వాళ్ళ నాన్న ఎప్పుడు ఎత్తుకున్నా కూడా వాడు ఏడుస్తూనే ఉంటాడు. కాబట్టి వాళ్ళ నాన్న వాడు జోలికి వెళ్ళడం ఆపేశాడు. ఒక రోజున వాళ్ళ నాన్న, ఆ చిన్న పిల్లవాడు, వాళ్ళ అమ్మ ముగ్గురు కూడా ఫంక్షన్కి వెళ్ళారు. ఆ ఫంక్షన్కి వెళితే వాతావరణం మారిందనుకుంటా, అప్పటి వరకు ఎప్పుడు ఏడుస్తూ ఉండేటువంటి పిల్లవాడు నవ్వడం మొదలుపెట్టాడు. ఎప్పుడైతే వీడు నవ్వడం మొదలుపెట్టాడో తండ్రికి ముచ్చటేసింది. అప్పటి వరకు వాడిని ఎత్తుకోవడం లేదు. నవ్వుతూ ఉన్నటువంటి పిల్లవాడిని చూసి ఎత్తుకున్నాడు. ఎత్తుకొని ఫంక్షన్లో కుటుంబ సభ్యులు ఉంటారు కదా, బంధువులు ఉంటారు కదా, ఫ్రెండ్స్ ఉంటారు కదా, వాళ్ళందరి దగ్గరికి వెళ్ళి ఏం చదువుతున్నాడంటే, వీడెవడం మీకు తెలుసా, వీడెవడం మీకు తెలుసా, నా కొడుకు, నా ప్రొడక్టు, చూడు ఎంత బాగా నవ్వుతున్నాడో అని అందరికీ చూపిస్తున్నాడు. ఆ విధంగా చూపిస్తూ ఉంటే మరొకళ్ళు ఎవరో ఉంటారు కదా, పిల్లలు నవ్వుతూ ఉంటే అసలు తట్టుకోలేరు వీళ్ళు. ఎవరో ఒక ఆవిడ గిచ్చింది. ఎప్పుడైతే ఆమె గిచ్చిందో ఇక ఈ పిల్లవాడు ఏడు పొందుకున్నాడు. పిల్లవాడు ఎప్పుడైతే ఏడవడం మొదలుపెట్టాడో అప్పుడు వాళ్ళ నాన్న ఏం చేశాడంటే, ఆ పిల్లవాడిని తీసుకుని వెళ్ళి వాళ్ళ అమ్మకి ఇచ్చేశాడు. దీన్ని బట్టి మీకేం అర్థమవుతుంది? దీన్ని బట్టి ఏమర్థమైంది? పిల్లవాడు ఏడిస్తే తల్లి కొడుకు, పిల్లవాడు నవ్వితే తండ్రి కొడుకు. వాడు నవ్వుతూ ఉన్నప్పుడు నా కొడుకు, వాడు ఏడుస్తూ ఉంటే అమ్మ కొడుకు. అంటే దీన్ని బట్టి ఏమర్థమవుతుందంటే, మనం ఏడుపు ముఖాలతో ఉంటే, ఏడుస్తూ ఉంటే సొంత తండ్రి కూడా ఈమె నా కుమార్తె, ఇతడు నా కుమారుడిని చెప్పుకోవడానికి సిగ్గుపడుతూ ఉన్నాడు అంటే, ఏడుపు ముఖాలతో చర్చికొస్తే,
ఏడుపు ముఖాలతో ఉద్యోగానికి వెళితే, ఏడుపు ముఖాలతో సంఘంలో జీవిస్తూ ఉంటే మనుషులు నిన్నెందుకు అంగీకరించాలి? ఈ ప్రపంచంలో విజయాన్ని ఎవరైనా సాధించారు అంటే ముఖం మీద చిరునవ్వు ఉండేటువంటి వాళ్ళు. ఓ ప్రభువా, మీరు నిజముగా పవిత్రుడు, సర్వ పవిత్రతకు ఊటయ్యు మీరే, కనుక మీ పవిత్ర ఆత్మ ద్వారా ఈ కానుకలను పరిశుద్ధపరచా ప్రతిమాలు కొనుచున్నాము. ఈ విధమున ఇవి మా నాథుడును మీ కుమారుడునైన యేసుక్రీస్తు శరీర రక్తములు అగునుగాక. అతడు సిలువ శ్రమలకు తనను తాను ఇష్టపూర్తిగా అప్పగించుకున్నప్పుడు అప్పమునందుకుని కృతజ్ఞత వందనములు చెప్పి స్తుతించి త్రుంచి శిష్యులకిచ్చుచూ ఇట్లనడు, మీరందరూ దీనిని తీసుకుని భుజింపుడు, ఏ లయనా, ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. ఓ నా ఏలిన వార, ఓ నా సర్వేశ్వర, ఆ విధముననే భోజనానంతరము పాత్రమునందుకుని మరణ కృతజ్ఞత వందనములు చెప్పి స్తుతించి శిష్యులకి చుచూ ఇట్ల నేను, మీరందరూ దీన్ని తీసుకొని దీని నుండి పానము చేయుడు, ఏలయనా, ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము, ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై ధారవోయబడును, దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. ఓ నా ఏలిన వార, ఓ నా సర్వేశ్వర, ఇది విశ్వాస రహస్యము. స్వామి మనము ప్రకటించము, మీ ఉత్థానం సాధ్యము, మీరు మరణించే వరకు వేచియుండము. కనుక తండ్రి, క్రీస్తు మరణమును ఉత్థానమును స్మరించుచు జీవమునసుకు ఈ అప్పమును ఈ రక్షణ పాత్రమును మీకు సమర్పించుచున్నాము. మీ సముఖం నిలిచి మీకు పరిచర్య చేయుటకు మమ పాత్రులుగా చేసినందుకు మీకు వందనములు తెలుపుచున్నాము. క్రీస్తు శరీర రక్తమునందు పాలి వారమగమము పవిత్రాత్మ ద్వారా ఐక్యపరచమని ప్రతిమాలు కొనుచున్నాము. ఓ ప్రభువా, ప్రపంచమంతటి వ్యాపించి మీ తిరుసభను జ్ఞాపకం ఉంచుకునము. మా ఫ్రాన్సిస్ జగద్గురువును, మా తుమ్మాబాల పీఠాధిపతిని, గురువులందరితో పాటు మమ్మును మీ ప్రేమ యందు పరిపూర్ణను చేయము. ఉత్థానమందు నమ్మికతో చనిపోయిన మా సహోదరి సహోదరులను, మీ కనికరమందు చనిపోయిన వారందరినీ జ్ఞాపకం ఉంచుకునము. ఈ సమయంలో మన కుటుంబాల్లో మరణించినటువంటి ఆత్మల కోసం ప్రార్థన చేసుకుందాం. వారిని మీ దివ్య ప్రకాశంలోనికి చేర్చుకునము. మా అందరిపై దయచూపి దేవుని కన్యతలకు మరియమాతతోనూ, పునీత జోజప్ప గారితోనూ, పునీత అపోస్తలతోనూ, ఆది నుండి మీకు సేవ చేసిన పుణ్యాత్ములందరితోనూ మాకు నిత్య జీవితంలో భాగములు దయచేయము. అప్పుడు వారితో కలిసి మేము మీ కుమారుడు యేసుక్రీస్తు ద్వారా మిమ్ము స్తుతించి మహిమ పరచుదము. అందరం కలిసి ఏకస్వరముతో ఆ భగవంతుణ్ణి మహిమపరుద్దాం. క్రీస్తు ద్వారా క్రీస్తుతో క్రీస్తునందు సర్వశక్తి గల పితయైన సర్వేశ్వర పవిత్రాత్మతో ఏకమయ్యుండు మీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగునుగాక. గౌరవ మహిమలు కలుగునుగాక. ప్రేమను పంచే ప్రభు విందునకై వేగమెరారండి, ప్రేమను పంచే ప్రభు విందునకై పరుగిడిరారండి, ప్రేమను పంచే ప్రభు విందునకై పరుగిడిరారండి. శాంతిని వసగే ప్రభు విందునకై పరుగిడిరారండి, ఆత్మ ఆకలిని తీర్చునది విందు, ఆత్మదాహమును తీర్చునది విందు, ఆత్మ ఆకలిని తీర్చునది విందు,
ఆత్మరాగమును తీర్చునది విందు. రండి రండి ప్రభు ప్రేమను పొందుటకు, ప్రభు పాత్రగ మారుటకు. రండి రండి ప్రభు ప్రేమను పొందుటకు, ప్రభు పాత్రగ మారుటకు. ప్రేమను పంచి ప్రభు విందునకై వేగమెరాయండి. శాంతిని వసతి ప్రభు విందునకై పరుగిడిరాయండి. ప్రేమచి ప్రజ్వలించిన పునీత అంతు నివారా మాములకు ప్రార్థించండి, మాములకు ప్రభువును వేడండి. మీ జపములచే ఆత్మల రక్షించ దీక్షను పొందినవారా మాములకు ప్రార్థించండి, మాములకు ప్రభువును వేడండి. మూర్ఖ పాపులు పతితులెందరిను మనసు తిప్పిన వారా మాములకు ప్రార్థించండి, మాములకు ప్రభువును వేడండి. దివ్య రక్షకుని మార్గము బోధింప అంకితమైన వారా మాములకు ప్రార్థించండి, మాములకు ప్రభువును వేడండి. అనేక అద్భుత మహిమలు చూపగవరమును పొందినవారా మాములకు ప్రార్థించండి, మాములకు ప్రభువును వేడండి. శరణని మీదరి చేరిన దయతు మనవుల తీర్చెడివారా మాములకు ప్రార్థించండి, మాములకు ప్రభువును వేడండి. దివ్యబాలుని ముద్యుడు భాగ్యము పొందిన అంతుని వారా మాములకు ప్రార్థించండి, మాములకు ప్రభువును వేడండి. మీ వలని మా శత్రుల మేము మన్నించుట నేర్పించండి మాములకు ప్రార్థించండి, మాములకు ప్రభువును వేడండి. దివ్య ప్రసాద ప్రభువును భక్తులు కునమము దీవించండి మాములకు ప్రార్థించండి, మాములకు ప్రభువును వేడండి. మరణ వేళలు తోడుగా నుండి మోక్షమునకు నడిపించండి మాములకు ప్రార్థించండి, మాములకు ప్రభువును వేడండి. సో థ్యాంక్ యూ.
నా పేరు మాదాను రంజిత్ కుమారు. నేను బెంగళూరులో సీనియర్ సాఫ్ట్వేర్ ఇంజనీర్ లెక్క జాబ్ చేస్తున్నాను. రీసెంట్లీ మేమిద్దరం మ్యారీడ్ అయ్యాము. సో దేవుని దయ వల్ల, మాకు దేవుని కృప వల్ల మ్యారేజ్ అయింది. కాకపోతే మా తమ్ముడు హెల్త్ ప్రాబ్లం వల్ల, డిప్రెషన్ వల్ల హాస్పిటల్ అడ్మిట్ అయ్యాడు. దేవుని దయ వల్ల అతను కూడా మంచిగా రికవర్ అవుతానని కోరుకుంటున్నాము. మరియు మాకున్న అబ్రాడ్ ఛాన్సెస్ కానీ, యుఎస్ఏ ఛాన్సెస్ కానీ దేవుని దయ వల్ల ఛాన్స్ దొరుకుతుందని మేము ఆశిస్తున్నాము. సో ఇంకా దేవుని కృప వల్ల చాలా అద్భుతాలు జరగాలని మా ఇంట్లో మేము కోరుకుంటున్నాము. అసలు నేను ఈ సాక్ష్యాన్ని జనవరి నెలలోనే మీతో పంచుకోవాల్సింది చెప్పడం జరిగింది. అది ఎందుకంటే డిసెంబర్ నెల 2017 ఆ సంవత్సరం అంతా కూడా నా కాలు మోకాలు రెండు 3 మంత్స్కి ఒకసారి అది కాకపోతే ఇది, ఇది కాకపోతే ఇది బాగా వాసిపోయి చాలా ఇబ్బందికి అవస్థకు గురి అయ్యానండి. కొంతమంది సలహా మేరకు నేను ఒక స్టాఫ్ నర్స్ని కామారెడ్డి హాస్పిటల్లో జాబ్ చేస్తున్నాను యాజ్ ఎ స్టాఫ్ నర్స్గా. అయినా కానీ మంచి ఆర్థోపెడిక్ స్పెషలిస్ట్ దగ్గరికి నేను వెళ్ళటం జరిగింది. అక్కడ డాక్టర్గా నన్ను చూశాక ట్యాబ్లెట్స్ ప్రిస్క్రిప్షన్ చేయటం జరిగిందండి. అవి కంటిన్యూగా నేను వాడుతూనే ఉన్నాను. అవి వాడుతుంటే నా శరీరంలో అనుకోని విధముగా మార్పులు సంభవిస్తున్నాయి. ఒక నర్స్ అయి ఉండి కూడా నేను గ్రహించుకోలేకపోయాను. నాకు ఈవినింగ్ షిఫ్ట్ అప్పుడు డ్యూటీ మళ్ళీ లీవ్ పెట్టి వెళ్ళడానికి కూడా నాకు అవకాశం దొరకలేదు. 20 డేస్ అయి తప్పకుండా వేసుకోవాలి. మళ్ళీ లీవ్ పెట్టి వెళ్ళడానికి కూడా నాకు అవకాశం దొరకలేదు. 20 డేస్ అయి తప్పకుండా వేసుకోవాలమ్మని చెప్పారు. కానీ ఒకరోజు ఇట్లనే ఉదయకాల సమయం అందు ట్యూస్డే రోజు ఆ 15 డేస్ వేసుకున్నాను. 16th మంగళవారం రోజు ఈ దివ్యవాణి క్యాథలిక్ నా రూమ్లో కూర్చొని కన్నీరు మున్నీరుగా ఎట్లయితే ఇక్కడ టెలికాస్ట్ చేయబడుతుందో అదే విధముగా నేను దాని ప్రేరేపణ వచ్చి నేను వాటిని అసలు మర్చిపోయేటట్లు ఆ పునీత్ అంతోని గారు నాకు చేశారండి. నేను నమ్మాను, విశ్వసించాను. అది కాదండి, ఆ తర్వాత జనవరి 4వ తారీఖున ఒక అప్పుడు ఇంక వారం అయిపోయింది. ఇక నేను సివియర్గా సిక్ అయిపోయాను. కంప్లీట్గా బెడ్లో పడిపోవటం జరిగింది. ఎందుకంటే అవి నాలో తెలియకుండా రియాక్షన్ ప్రారంభమైంది. నా ఇంటెస్టైన్స్ మీద ఉన్నటువంటి మ్యూకస్ లేయర్ మొత్తం దెబ్బ తినేసింది. ఒక్క మాటలో చెప్పాలంటే ఒక 1 మంత్ వరకు నేను ఇది ఏమీ కూడా నేను వేరే ఆహార పదార్థాలు తీసుకోకుండా ఉండటం జరిగింది. నేను డిసెంబర్ నెలలోనే అనుకున్నాను, దేవా నీ చిత్తం అయితే జనవరి 2వ రోజున మంగళవారం వచ్చిందండి. నేను 9 మంగళవారాలు నీ దగ్గరికి వస్తానని అనుకున్నాను అనమాట. ఈలోపే మొదటి ఫస్ట్ ట్యూస్డే మాత్రం వచ్చాను. 4వ తారీఖు బేస్తవారం నేను సివ్యర్గా మంచంలో పడిపోవటం జరిగింది. అక్కడ నేను డ్యూటీలోనే నాకు ఆ విధంగా జరిగింది కాబట్టి కామారెడ్డి మంగళవారం వచ్చిందండి. నేను 9 మంగళవారాలు నీ దగ్గరికి వస్తానని అనుకున్నాను అనమాట. ఈలోపే మొదటి ఫస్ట్ ట్యూస్డే మాత్రం వచ్చాను. 4వ తారీఖు బేస్తవారం నేను సివ్యర్గా మంచంలో పడిపోవటం జరిగింది. అక్కడ నేను డ్యూటీలోనే నాకు ఆ విధంగా జరిగింది కాబట్టి కామారెడ్డి హాస్పిటల్లోనే అడ్మిట్ అయ్యాను. దేవుని కృప వలన, అంతోని వారి ప్రార్థనల వలన మరలా మంగళవారం నేను ఇక్కడికి రావాలి. అయినా సరే డిశ్చార్జ్ చేయించుకొని ఓపిక లేకున్నా కానీ దేవునికి మాట ఇచ్చానని 2వ ట్యూస్డే ఇక్కడికి రావటం జరిగిందండి. డాక్టర్ గారు అన్నారు నన్ను చెక్ చేసి నీకు ఎండోస్కోప్ ఏమి అవసరం లేదమ్మా అని చెప్పి జనవరి 3వ మంగళవారం నాడు తెలిపారండి. ఇంకా ఈ బిడ్డ నా నుంచి తప్పిపోతుందో ఏమో అని మరొకసారి ఫాదర్ ద్వారా కూడా ఎన్నో మంచి మంచి కొటేషన్స్ ద్వారా మళ్ళా నా హృదయాన్ని నెమ్మదిపరిచి ఆ ఎగ్జాంపుల్ కూడా నా జీవితానికి ఈరోజు ప్రభు పేరిట మనవి చేసి ఎంతోమంది ప్రార్థన సహాయం ద్వారా నేను ధైర్యముగా ఈరోజు చెప్పగలుగుతున్నానండి. తాము కోరిన కోరికలు నెరవేరినందుకు కృతజ్ఞతగా ప్రతి మంగళవారం పునీత అంతోని వారి పుణ్యక్షేత్రం ద్వారా అనాథలకు అభాగ్యులకు అన్నదానం చేస్తుంటారు. పుట్టినరోజులు, పెళ్లి రోజు, అన్నదానం చేస్తుంటారు. పుట్టినరోజులు, పెళ్లి రోజు,
మాటలు మాటలకందని ఆకర్షణ భక్తిభావం తొడికిసలాడుతుంటుంది. కడలి అలల్లా ఎగసిపడే ఎంతటి వేదనైనా మెట్టుగూడలోని పునీత అంతోని వారి సన్నిధిలో మోకరించి ప్రార్థిస్తే చాలు, ప్రశాంతత చేకూరుతుంది. మహిమాన్వితులైన అద్భుతాల పుణ్యం 6 గంటలకు దివ్య బలి పూజ మరియు నవదిన జపాలు ఇంగ్లీష్లో, 7 గంటలకు దివ్య బలి పూజ మరియు నవదిన జపాలు తెలుగులో, 10:30 దైవవాక్కు సందేశం, 12:00 దివ్య బలి పూజ తెలుగులో, 2:00 స్వస్థత ప్రార్థనలు, 3:00 దివ్య సత్ప్రసాద ఆరాధన మరియు స్తుతి ఆరాధన, మరియు సాయంత్రం 6:00 దివ్య బలి పూజ తమిళంలో మరియు దివ్య సత్ప్రసాద ఆశీర్వాదం. మిగిలిన వారం రోజులలో ప్రతిరోజు ఉదయం 6:15 మరియు సాయంత్రం 6:00 ఇంగ్లీషులో దివ్య బలి పూజ సమర్పించబడును. ప్రతి 2వ శనివారం రాత్రికాల జాగరణ రాత్రి 9:30 ప్రారంభమై తెల్లవారుజామున 4:00 దివ్య బలి పూజతో ముగుస్తుంది. ప్రతి సంవత్సరం 13వ తేదీన పునీత అంతోనివారి పండుగ తెరచి ఉంచబడుతుంది. దివ్య బాలయేసును ఎత్తుకున్న ఆ దివ్యమూర్తి స్వరూపంలో మాటలకందని ఆకర్షణ భక్తిభావం తొడికిసలాడుతుంటుంది. కడలి అలల్లా ఎగసిపడే ఎంతటి వేదనైనా మెట్టుగూడలోని పునీత అంతోనివారి సన్నిధిలో మోకరించి ప్రార్థిస్తే చాలు, ప్రశాంతత చేకూరుతుంది. మహిమాన్వితులైన అద్భుతాల పునీత అంతోని వారిని స్మరిద్దాం, ప్రభువు ద్వారా స్వస్థతలు పొందుదాం. రండి, ఈ దివ్య ఆలయాన్ని సందర్శించండి. మన అవసరాలను నిత్యం ప్రభువుకు విన్నవించి కోరికలు తీర్చే అద్భుతాల అంతోని వారిని స్తుతిద్దాం, వేడుకుందాం, ప్రార్థిద్దాం, తరిద్దాం.